హలో ఆల్ అండ్ వెల్కమ్ టు దైవ్యం. ఈ వీక్ నిజంగా ఇంట్రెస్టింగ్ న్యూస్లు మీకోసం తీసుకొచ్చేసా. ప్రభాస్ ఫ్యాన్స్కి కల్కి అండ్ సలార్ 2 గురించి ఒక అప్డేటు, కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ అండ్ గుడ్ న్యూస్, ఇన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తున్న చరణ్ ఫ్యాన్స్కి గేమ్ చేంజర్ రిలీజ్ అప్డేటు, బన్నీ ఫ్యాన్స్కి పుష్ప అప్డేటు అండ్ మన బాలయ్య బాబు చేయబోయే మల్టీ స్టారర్ గురించి, ఇలాంటి క్రేజీ అప్డేట్స్ ఈ వారం మీకోసం తీసుకొచ్చేసా. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. కబుర్లు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కొవ్వూరు ఏరియాస్లో సైకిల్ ఆఫ్ వైలెన్స్ ఎలా కంటిన్యూ అవుతుంది, అక్కడ రివెంజ్ కల్చర్ వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనేది మూవీ థీమ్. స్టోరీలో మంచి పొటెన్షియల్ ఉంది, బట్ సంహౌ మూవీలో ఆ పొటెన్షియల్ని ఫుల్గా వాడుకోలేదు అనిపించింది. విశ్వక్ సేన్ అండ్ అంజలి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. నెక్స్ట్ గమ్ గమ్ గణేష, చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకసారి పెద్ద దొంగతనానికి స్కెచ్ చేస్తారు, దానికి వినాయకుడికి సంబంధం ఏంటి అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో అన్ని ఈవెంట్స్ని లింక్ చేసి ఏదో ఎండింగ్ ఇచ్చేశారు. ఇరవిలో అక్కడక్కడ కామెడీ ఒకటే బాగా అనిపించింది. నెక్స్ట్ బజేవాయి వేగం, నాన్న కోసం ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళే హీరో కథే ఈ స్టోరీ. మూవీ మోస్ట్లీ మనీ చుట్టూనే తిరుగుతుంది అండ్ మూవీ థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ మీదనే ఉంటుంది. అవి ఇంకొంచెం సాలిడ్గా వర్క్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. ఈ మూవీస్ ఎవరైనా చూసుంటే మన సండే కబుర్ల కుర్రాళ్ళకి ఏ మూవీకి వెళ్ళాలో కామెంట్స్లో మీరు కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ బుజ్జి అండ్ భైరవ, అసలు ఏమన్నా ఉందా అసలు? అంతే, ఈ 2 ఎపిసోడ్స్తో బుజ్జి అండ్ భైరవ క్యారెక్టర్స్ ఏంటో, వాళ్ళ మోటివ్స్ ఏంటో, అసలు కల్కి వరల్డ్ ఎలా ఉంటుంది అనేది చాలా వరకు చూపించేశారు. ఈ గ్లిమ్స్లు టీజర్లు ఒక హెవీ ఫీల్ ఇచ్చిన 2 ఎపిసోడ్స్ మాత్రం చాలా లైట్ హార్టెడ్ అండ్ ఫన్నీ అనిపించాయి. కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ ఈజీగా ఎంజాయ్ చేస్తారు. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే, హరోన్ హరా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో హీరో ఒక గన్ స్మిత్, అంటే హీరో గన్లు తయారు చేస్తాడు. కొత్తగా ఉంది కదా. చూస్తుంటే సుధీర్ బాబు ఈ సోల్ సబ్జెక్ట్ తో మంచి కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ప్రమోషనల్ కాంటెంట్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. మూవీ జూన్ 14 రిలీజ్ అవుతుంది, రెడీగా ఉండండి. శర్వానంద్ మనమే ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా కలర్ఫుల్ ఉంది అండ్ మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయనుకోండి. మూవీ జూన్ 7 రిలీజ్ అవుతుంది. మ్యూజిక్ షాప్ మూర్తి ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా నచ్చింది. ఒక ఏజ్డ్ అంకుల్ డీజే అవుదాం అనుకుంటారు, క్రేజీ థాట్ కదా. ట్రైలర్ చూస్తుంటే మంచి ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్ లా ఉంది. మూవీ జూన్ 14 రిలీజ్ అవుతుంది. విజయ్ ఆంటోనీ తుఫాన్ టీజర్ రిలీజ్ అయింది, యాక్షన్ థ్రిల్లర్ వైబ్స్ ఇచ్చింది. మూవీ క్యాప్షన్ ఏమనుకున్నారు? తుఫాన్ ద మ్యాన్ హు డిస్లైక్స్ రెయిన్. హిట్ లిస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. మీకు సా మూవీ సిరీస్ తెలుసుగా, ఒక సీరియల్ కిల్లర్ బ్రూటల్ గా అందరిని చంపేస్తూ ఉంటారు, సేమ్ అలానే అనిపించింది ట్రైలర్. అండ్ మీరు సా మూవీ సిరీస్ చూడకపోతే ట్రై చేయండి. కళ్యాణ్ రామ్ 21st మూవీ ఫస్ట్ ఫ్లేమ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే చేశారు కానీ కనీసం ఫేస్ కూడా రివీల్ చేయలేదు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ మూవీలో విజయశాంతి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే, పుష్ప 2 సూసేకి సాంగ్ లిరికల్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. సాంగ్ ట్యూన్ కాదు, బీట్ కాదు, కానీ ఆ లిరిక్స్ అండి ఎంత క్యూట్ గా ఉన్నాయో, ఒకసారి సాంగ్ లిరిక్స్ పై కాన్సన్ట్రేట్ చేసి వినండి, వీక్ కూడా క్యూట్ అనిపిస్తాయి. భారతీయుడు 2 మూవీ నుండి చెంగలువ లిరికల్ రిలీజ్ అయింది, ట్రస్ట్ మీ చాలా బాగుంది, అలా వింటూ హాయిగా నిద్రపోవచ్చు. అనిరుద్ధ్ రెగ్యులర్ కంపోజిషన్ కి టోటల్ డిఫరెంట్ గా ఉంది, ఒకసారి వినేయండి. కల్కి నుండి బుజ్జి థీమ్ మ్యూజిక్ రిలీజ్ అయింది, ఇది మనం ఆల్రెడీ గ్లిమ్స్ నుండి వింటూనే ఉన్నాం. శర్వానంద్ మనమే మూవీ నుండి టఫా టఫా సాంగ్ రిలీజ్ అయింది, ట్రెండీ మీనింగ్ ఫుల్ సెలబ్రేషన్ సాంగ్ లా ఉంది. కాజల్ సతీభామ నుండి అండర్ ద బ్లూ స్కై సాంగ్ రిలీజ్ అయింది. లాస్ట్ టైం చెప్పాను కదా, కాజల్ క్యారెక్టర్ ని ఒక మేల్ హీరోని ఎలా రిప్రజెంట్ చేస్తారో కాజల్ ని అలానే చూపిస్తున్నారని, దానికి ఈ సాంగ్ ఏ మంచి ఎగ్జాంపుల్. అల్లు శిరీష్ ఫిల్మ్ బర్త్డే మూవీ నుండి ఆ పిల్ల కనులే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ ఫస్ట్ 30 seconds వింటే చాలు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు మీరే చెప్పేస్తారు. చాందిని చౌదరి ఏవం మూవీ నుండి క్రేజీ ర్యాప్ సాంగ్ రిలీజ్ అయింది, వినేయండి స్టేటస్ లోకి పనికొస్తుంది. ఆల్సో దేవకి నందన వసుదేవ నుండి జై బోలో కృష్ణ సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, డెడ్ లైన్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కల్కి గురించి చెప్తూ, కల్కి ఫిల్మ్ ఇస్ మేడ్ ఫర్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ అని చెప్పారు. అండ్ అందరూ నన్ను పాన్ ఇండియా యాక్టర్ అంటుంటే కంట్రీలో ప్రతి ఒక్కరికి నేను నచ్చాను అని, ఆ థాటే చాలా మంచిగా అనిపిస్తుందని చెప్పారు. అలానే ఫ్యాన్స్ గురించి చెప్తూ, ఇక్కడ ఫ్యాన్స్ హీరోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా చూస్తారు, కొందరు కొడుకులాగా అన్నలాగా ఇంకొందరు దేవుళ్ళలాగా చూస్తారు. సో నేను ఏది చేసినా చెప్పినా చాలా కేర్ఫుల్ గా ఉంటా, నా ఫ్యాన్స్ ని ఎప్పుడు చీట్ చేయను అని చెప్పారు. ఈ ఒక్క మాటతో ఎమోషనల్ చేస్తాను నాలింగు. ఏమంటారు రెబెల్స్? అండ్ నాగశ్విన్ ఈ వీక్ అంతా బుజ్జి భైరవాన్ని ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ వీక్ నుండి కొత్త ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం అన్నారు, ఈసారి ఎవరిని తీసుకొస్తారో మరి. ఆల్సో ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ మూవీ అనౌన్స్మెంట్ తో సలార్ 2 ఆగిపోయింది అనే ఊహాగానాలు వినిపిస్తున్న టైంలో, సలార్ ఒఫీషియల్ పేజ్ సలార్ పార్ట్ 1 నుండి ఒక థ్రోబ్యాక్ పిక్ రిలీజ్ చేసి ది కాన్స్ట్ ఆఫ్ లాఫింగ్ అనే క్యాప్షన్ పెట్టారు.
దీంతో రెబెల్ ఫ్యాన్స్ అందరూ హమ్మయ్య సలా 2 షెల్వ్ అవ్వలేదు అని ఊపిరి పీల్చుకున్నారు. నేను కూడా ఓజీ మూవీ రిలీజ్ పై ఒక కన్ఫ్యూజన్ వచ్చిందండి. ప్రొడ్యూసర్ నాగవంశీ గారి సినిమా లక్కీ భాస్కర్ September 27th రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఈ విషయం ఆయన్ని అడిగితే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మా సినిమా, ఆ టైంకి ఓజీ రిలీజ్ అయితే ఆయనకి పోటీగా మేం రాము అన్నారు. ఇది చూస్తుంటే ఓజీ September 27th కి వచ్చేలా లేరు. ఆల్సో ఇంకో న్యూస్ ఏంటి అంటే June 4th తర్వాత హరిహర వీరమల్లు మూవీ టీమ్ కి షూట్ లో ఎప్పుడు జాయిన్ అవుతానో చెప్తాను అని రెడీగా ఉండండి అని కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ కి చెప్పారంట. సో ఇవన్నీ వింటుంటే ఓజీ September 27th కి కొంచెం డౌట్ లానే ఉంది, బట్ క్లారిటీ అయితే ఓజీ మేకర్సే ఇవ్వాలి. యాక్ట్రెస్ అంజలి గారు గేమ్ చేంజర్ లో తన క్యారెక్టర్ గురించి చెప్తూ తన రోల్ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది అని, ఒక సాంగ్ కూడా ఉంది అని చెప్పారు. అండ్ గేమ్ చేంజర్ మూవీ గురించి హోప్ఫుల్లీ వీఆర్ కమింగ్ బై అక్టోబర్ అని దిల్రాజు గారు డాక్టర్ హన్సిత చెప్పారు. అంటే దేవరా ముందా తర్వాతో తెలియాలి చరణ్ ఫ్యాన్స్, అక్టోబర్ అంట ఏజ్జేయండి మరి. పుష్ప మూవీకి పాత్రి కూడా ఉండబోతుంది అనే న్యూస్ చాలా రోజుల నుండి గట్టిగా వినిపిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే అల్లు అర్జున్ అండ్ సుకుమార్ గారు పుష్ప తర్వాత చెరో 2 సినిమాలు బయట చేసి మళ్ళీ పుష్ప 3 స్టార్ట్ చేస్తారంట. దీనిపై క్లారిటీ రావాలి అంటే టీమ్ ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు అడగడమే. చిరంజీవి గారి విశ్వంభర మూవీ సెట్స్ కి తమిళ స్టార్ హీరో తల అజిత్ వచ్చారు. ఈ ఫోటోలో చిరంజీవి గారు మంచి ఫిట్ గా కనిపిస్తున్నారు కదా. మీకు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు తెలిసే ఉంటుంది కదా, ఆయనకి హార్ట్ 80% బ్లాక్ అయ్యి సీరియస్ కండిషన్ లో ఉంటే విషయం మన బాస్ చిరంజీవి గారికి తెలిసి వాళ్ళని ఒక్క పైసా కట్టనివ్వకుండా అన్ని తానే చూసుకుంటున్నారంట. సహాయం కావాలంటే ముందుంటారు. చిరంజీవి గారు మీరు గ్రేట్ సార్. రవితేజ గారి Landmark 75th ఫిల్మ్ లో హీరోయిన్ గా ధమాకా ఫేమ్ శ్రీలీల యాడ్ చేస్తున్నారంట. మ్యూజిక్ ఎవరో గానీ ఈసారి కూడా మంచి మాస్ బీట్స్ రెడీ చేయండమ్మా. ఈ మూవీని సామజవరగమన్న స్టోరీ రైటర్ భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నారు. షూట్ జూన్ లో స్టార్ట్ చేసి నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ మార్క్ మూవీకి కూడా ఒక కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు అంటే రవితేజ గారు మీరు గ్రేట్ అండి. బాలకృష్ణ గారు విశ్వక్ సేన్ కలిసి ఒక మూవీ చేయబోతున్నారంట, అది త్వరలోనే అనౌన్స్ చేస్తామని బాలయ్య చెప్పారు. ఇదైతే క్రేజీ కాంబో కదా. ఆల్సో తన అబ్బాయి మోక్షాగ్న ఎంట్రీ గురించి చెప్తూ మా వాడు రేపు ఇండస్ట్రీకి వస్తాడు అండ్ తనకి నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవద్దు అని ఇప్పటి యంగ్ హీరోస్ విశ్వక్ సిద్ధు లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్తారంట. అల్లర్ నరేష్ మచ్చలమల్లి మూవీ నుండి తన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రఘున్ లుక్ లో చాలా పవర్ఫుల్ గా ఉన్నారు ఆయన. మన బుజ్జి అదే కీర్తి సురేష్ రఘు తాత మూవీ August 15th రిలీజ్ అవుతుంది. రణవీర్ సింగ్ అండ్ హనుమాన్ సేమ్ ప్రశాంత్ వర్మ గారి బ్రహ్మరాక్షస మూవీ మీద చాలా న్యూస్లు వస్తున్నాయి. ఫ్యూ డేస్ బ్యాకే ఫోటో షూట్ అయింది అని న్యూస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మూవీ ఆగిపోయింది అనే న్యూస్ కూడా వినిపిస్తుంది. దీనిపై మూవీ మేకర్సే ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒక్కడు శాకుంతలం డైరెక్టర్ గుణశేఖర్ గారు నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేశారు. మూవీ పేరు వచ్చేసి యుఫోరియా. ఇది ఒక యూత్ఫుల్ సోషల్ డ్రామా అంట. సారీ మంచి కంబ్యాక్ ఇవ్వండి సార్. మిడిల్ క్లాస్ మెలడీస్ కాంబో మళ్ళీ రాబోతుంది. ఆనంద్ దేవరకొండ అండ్ డైరెక్టర్ వినోద్ అనటోజు ఒక మూవీ చేయబోతున్నారు. ఆంధ్ర వారైన కీరవాణి గారు తెలంగాణ స్టేట్ సాంగ్ ఎలా కంపోజ్ చేస్తారు అని తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ వాళ్ళు సీఎం రేవంత్ గారికి లెటర్ రాశారంట. తెలంగాణలో కూడా టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని అడిగారంట. మరి దీనికి సీఎం రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఫహద్ ఫాజిల్ గారు తనకి ADHD డిసార్డర్ ఉంది అని చెప్పారు. అంటే అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. తన వైస్ అండ్ మదర్ తనకి స్టేజ్ మీద మాట్లాడే మెచ్యూరిటీ లేదు అని, స్టేజ్ మీద ఏం మాట్లాడతావో మీకే తెలీదు అని ఆయన అంటారంట. అలా అనుకుంటే ఈ డిసార్డర్ చాలా మందికి ఉంది. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే కమల్ హాసన్ గారి భారతీయుడు మూవీ 7th June రీ రిలీజ్ అవుతుంది. ప్రభాస్ చక్రం మూవీ June 8th రీ రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే కల్కి మూవీ యానిమేటెడ్ ప్రీలూడ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అల్లర్ నరేష్ ఆ ఒక్కటి అడక్కు ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. పంచాయత్ సీజన్ 3 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సందీప్ కిషన్ ప్రాజెక్ట్ జెడ్ ఆహాలో అవైలబుల్ ఉంది. రావణ యూత్ మూవీ E2 లో అవైలబుల్ ఉంది. హిందీ మూవీ స్వతంత్ర వీర్ సవర్కర్ అండ్ హౌస్ ఆఫ్ లైస్ Zee5 లో స్ట్రీమ్ అవుతున్నాయి. సో ఇవ్వండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన న్యూస్లు అంటే ప్రతిసారి నేను చెప్పడం కాదు, ఈసారి మీరందరూ అందరూ కామెంట్స్లో చెప్పండి ఏ న్యూస్ మీకు ఎగ్జైటింగ్గా అనిపించాయో. ఆల్సో మన సండే కబుర్లని మోస్ట్లీ అబ్బాయిలే వింటున్నారు. అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా అసలు వింటే అది వింటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అటెండెన్స్ ఏం చేసుకోండి గర్ల్స్. అదండి గురుగారు మరి సంగతి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.